ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని శిల్పారామం విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ విశిష్టత తెలిపి మన భారత సంస్కృతి భావితరాలకు అందించేలా పర్యాటకం వైపు ప్రజలు మొగ్గు చూపాలని శిల్పారామం ఏవో కాదర్ వల్లి తెలిపారు. ముందుగా 19 న్యూస్ వీక్షకులందరికీ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు ఖాదర్ వల్లి, నేను పర్యాటక శాఖలో పనిచేస్తున్నాను, శిల్పారామం పరిపాలనా అధికారిగా. ఈరోజు విశిష్టత ఏందనగా 1980 సంవత్సరం నుంచి పర్యాటక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. 1980 తర్వాత ప్రపంచం వ్యాప్తంగా ఈ పర్యాటక దినోత్సవాన్ని పర్యాటక రంగానికి ఉన్న ప్రాముఖ్యతను చాలా దేశాలు గుర్తించాయి. చాలా దేశాలు అనగా కొన్ని కొన్ని దేశాలు వ్యవసాయం మీద, కొన్ని దేశాలు వాణిజ్యం మీద ఆధారపడినట్టుగా ప్రపంచంలో దాదాపు 25% అనగా 1/4 ప్రపంచంలోనే పర్యాటక శాఖ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. మనకు తెలిసిన విధంగా సింగపూర్ కానీ, మలేషియా కానీ, బ్యాంకాక్ కానీ, శ్రీలంక కానీ ఇలాంటి చిన్న చిన్న దేశాలు కూడా, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు కూడా పర్యాటక రంగం మీదనే ప్రధాన ఆదాయ వనరుగా చూస్తూ ఈరోజు వారి రాష్ట్రాలనే కాదు దేశాలను కూడా నడిపిస్తున్నాయి. అలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ యొక్క ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు శిల్పారామంలో పర్యాటక శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. 2 రోజులు అనగా ఆదివారం నిన్న 26వ తారీఖు పిల్లలు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు, మరియు 26, 27వ తారీఖు ఉదయం 6 గంటలకి 2K రన్ పెట్టాం. ఏమంటే ప్రజలకి పర్యాటక దినోత్సవం యొక్క విశిష్టతను తెలియజేయడమే ఈ ముఖ్య ఉద్దేశం. యాక్చువల్ ప్రపంచ పర్యాటకం ఈ కరోనా తర్వాత అతలాకుతలం అయిపోయింది. మనందరికీ తెలిసిందే అన్ని రంగాల మీద కూడా ఈ కరోనా ఎంత దెబ్బతీసిందనేది తెలిసింది. కానీ ముఖ్యంగా పర్యాటక శాఖే ఈ యొక్క కరోనా అనే సునామీని తట్టుకొని ఇప్పటికి కూడా నిలబడడానికి చెడబడుతూనే ఉంది. అన్ని రంగాలు కుదురుకున్నా కానీ పర్యాటక రంగం అయితే కుదురుకోలేకపోతుంది. పర్యాటక రంగంలో ఉన్న విశిష్టత ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రదేశాలు కానీ, ప్రాంతాలు కానీ, దాని ద్వారానే మనం లాభాక్షణ కానీ, ప్రపంచ దేశాల నుంచి వచ్చే విదేశీ మార్క ద్రవ్యాలు కానీ, మా విదేశీ కరెన్సీ కానీ మనకు మన దేశాన్ని సమకూరుతుంది. మనకి కాదు, ప్రతి దేశంలో కూడా ఈజీ అంటే పెట్టుబడి తక్కువ రూపంలో పెట్టి 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఏదో ఉందంటే పర్యాటక రంగం. అలాంటి పర్యాటక రంగం మీద కరోనా చాలా గట్టిగా దెబ్బేసింది. ఏ విధంగా అంటే శిల్పారామంలో